బాపట్ల జిల్లా చీరాలలో స్థానిక గంజిపాలెం శివాలయం వద్ద పీర్ల చావడి మాకే చెందిన భూమి అంటూ ముస్లిం సోదరులు ధర్నాకు దిగారు. కాగా ఇదే స్థలం విషయమై మున్సిపల్ శాఖ ఈ స్థలం మాదే అని హైకోర్టులో దావా వేయడం జరిగింది. హైకోర్టు మున్సిపల్ రెవెన్యూ పోలీస్ శాఖల అనుమతులతో పీర్ల పండుగ జరుపుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసినట్టుగా సమాచారం. అయితే ఇదే స్థలంలో గత కొన్నేళ్లుగా పీర్ల పండుగ అదే విధంగా హిందువులు వినాయక చవితి జరుపుకుంటూ ఉండటంతో కోర్టు ఆ స్థలాన్ని రెండు విభాగాలుగా విభజించి ఎవరికి కేటాయించిన స్థలంలో వారి వారి పండుగలను జరుపుకోవచ్చంటూ ధర్మాసన ఉత్తర్వులు వెలువరించింది. ఈ నేపథ్యంలో కొంతమంది మధ్యవర్తులు ఆ స్థలంలో ముస్లింలకు సంబంధం లేదంటూ పీర్ల పండుగ అనుమతికి అడ్డుకట్ట వేయడంతో స్థానిక ముస్లింలు కదం తొక్కి రోడ్డుపై బైఠాయించి ఆందోళన దిగారు. దీనితో రోడ్డుపై బైఠాయించిన ఆందోళనలో కారులు చెదరగొట్టే క్రమంలో పోలీసులతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. దీనితో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నప్పటికీ ముస్లిం పెద్దల చెరువతో కొంత సద్దు మణిగినట్లు పరిస్థితి అని చెప్పుకోవచ్చు. చరిత్ర ఉందండి. వంద ఏళ్ళగా గత వంద ఏళ్ళకు మా తాత ముత్తాతల కాలం నుంచి ఆ ప్రాంతంలో పీర్ల పండుగ జరుపుతున్నారు. 74 సంవత్సరాల నుంచి పీర్ల చావడి అభివృద్ధి సంఘం అనే పేరు మీద దాని పన్ను మేము కడుతున్నాము. దానికి పర్మిషన్ ఉన్నది. ఇంతకుముందు దాంట్లో చిన్న చిన్న షాపులు ఉండేవి. కడబద్దస్తులు కూడా దానికి వృత్తులు చేసుకుని జీవించి మాకు దానికి రెంట్ వసూలు ఇచ్చేవాళ్ళు. దాని మీద వచ్చే ఆదాయంతో షాజీఖాన్ నిర్మించడానికి అనుమతులు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న పెంగటల్ని మనం మొత్తం కలాప్స్ చేసేసి దాన్ని 1200 సెంట్లని ప్రభుత్వానికి మున్సిపాలిటీ అప్పగించడం జరిగినది. ఆ రోజుల్లో డి రామారాయుడు గారు ఎంపీగా ఉన్నప్పుడు 750 లక్షల రూపాయలు శాంక్షన్ అయినది. తర్వాత దానికి అనుమతులు కూడా వచ్చినప్పుడు కొంతమంది దృష్టి ఆ ప్రాంతం మీద పడినప్పుడు అది కోర్టులు వేయడం జరిగినది. మా కావాలి.